మణిపూర్ ఘటనపైన పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై వైసీపీ తన నిర్ణయం ఏంటి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మన దగ్గర రాజమండ్రి ఎంపీ మార్గన్ భద్రం గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ మణిపూర్ ఘటనపై అవిశ్వాసం పెట్టింది కాంగ్రెస్ పార్టీ దీనికి అనుకూలంగా ఉంటారా లేకపోతే వ్యతిరేకంగా ఉంటారా ఇప్పుడు ఒకటండి ఇప్పుడు కారణాలు ఉండవు అవిశ్వాస తీర్మానము 50 మంది సభ్యులు పార్లమెంట్ సభ్యులు గనక సంతకాలు చేసి తీర్మానం ప్రవేశపెడితే అది ఆనరబుల్ స్పీకర్ గారు ఆమోదించడమో లేకపోతే ఓటింగ్ పిలిచి దాని తర్వాత దానిపైన డిస్కషన్ తీసుకొని వస్తారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే డిస్కషన్ రావడము ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఉపయోగించుకుంటాం ఉపయోగించుకొని ఖచ్చితంగా ఏదైతే ప్రత్యేక హోదా ఇవ్వలేదో విభజన హామీలు ఇంకా పూర్తి చేయలేదో దాని డిస్కషన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తెలుసు కనీస పక్షాన 20 నిమిషాలు మట్టికి టైం వస్తుంది ఆ టైంలో ఈ ఒక ఆంధ్రప్రదేశ్ అంశాలే కాకుండా దేశవ్యాప్తంగా మరి నిజంగా నాగరిక భారతదేశంలో ఈ రకంగా అనాగరికంగా హింస జరగడము మహిళల పట్ల లైంగికంగా దాడులు జరగడము అమానుషంగా ప్రవర్తించడము మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ మరి కంట్రోల్ చేయాలి అన్నంటే నిజంగా కేంద్ర బలగాలను తీసుకొనొచ్చి 143 సెక్షన్ తీసుకొనొచ్చి లేకపోతే ఇవన్నీ కూడా కట్టదిట్టం చేయవచ్చు మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు మరి ఇన్ని నెలల పాటు ఈ ఒక అమానుషమైన ఘటనలు జరిగిని మే 4th న ప్రారంభమైంది మరి ఈ రకంగా ఘటనలు జరిగిని మరి ఆ ఘటనలు జరిగిని ఎందుకు క్లోజ్ చేయలేదనేది కూడా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రకమైన జరిగిన ఘటనలను ఖచ్చితంగా పార్లమెంట్ వేదికగా దేశ ప్రజల్ని దృష్టికి తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాము దానికి తగ్గట్టు ముందుకు కూడా వెళ్తాం సార్ మీ పార్టీ ఎంపీ ఈ విజయసాయి రెడ్డి గారు దీనికి మీ వ్యతిరేకం అవిశ్వాస తీర్మానానికి ప్రభుత్వానికి అనుకూలమా ఆహా ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలమా లేకపోతే ఏదైతే ఇండియా కొత్తగా ఏర్పడిన కూటమికి అనుకూలమా అని కాదండి ఇక్కడ పాయింట్ ఏంటంటే అది ఇండియా ఏదైతే కూటమి ఉందో కాంగ్రెస్ పార్టీ కూటమి ఉందో వాళ్ళు ప్రవేశపెట్టారు వాళ్ళు ప్రవేశపెట్టిన దానికి మేము వ్యతిరేకం అలా అని చెప్పేసి ఘటన మణిపూర్ ఘటనని ఎందుకు సమర్థిస్తాము మణిపూర్ ఘటన జరిగింది చాలా దురదృష్టకరం బాధాకరం దానిపైన ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అసలు ఏమి ఘటన జరిగింది దానికి ఏ రకంగా పరిణామాలు జరిగినాయి అవన్నీ కూడా డిస్కషన్ జరిగితేనే కదా వాస్తవాలు అనేది బయటకు వచ్చేది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందండి అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన దానికి మేము వ్యతిరేకం అయితే ఈ పార్లమెంట్ సమావేశాలని వైసీపీ ఎంపీ లైట్గా తీసుకుంటున్నట్టు అనుకుంటున్నారు ఎందుకు లైట్గా తీసుకుంటాము దేనికి లైట్గా తీసుకుంటాము నిజంగా 4 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐ మీన్ ఎంపీల కిందన మేము ఉన్నాము 22 మంది ఎంపీలు ఎప్పుడు అవకాశం దొరికినా మేము ఫస్ట్ లేవనెత్తేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తాలూకా అభివృద్ధి గురించే మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశారని ఎత్తుతూ ఉన్నాం డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు హౌస్లో ఉంటుండగానే నేనే మాట్లాడాను గట్టిగా మాట్లాడాను మీరు ఎందుకు సవతి తల్లికి ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీరు ఫాదర్ ఫిగర్ కిందన అక్కడ నుంచుని ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలి ఇప్పుడు ఎవరు శాశ్వతం కాదండి ఇప్పుడు మన టైంలో నరేంద్ర మోదీ గారి టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగింది అని అంటే మీరు చరిత్రలో నించుంటారు ఒకవేళ మీరు అన్యాయం చేస్తే దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టం వచ్చి చట్టానికే విలువ లేకుండా చేస్తూ ఉంటే అది బాధాకరం అది ఖచ్చితంగా 303 ఎంపీలు ఉన్నారు బీజేపీకి అంటే మేము ఏం చెప్తే అది జరుగుతుందనా దానికి అర్థం మేము ఎప్పుడు అవకాశం వచ్చినా దేశం ఆకర్షించే విధంగా గట్టిగా గొంతును లేవనెత్తుతూ ఉన్నాము రేపు భవిష్యత్తులో కూడా రేపు 2024లో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం గనక ఏర్పడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో దక్షిణ కోస్తా రైల్వే జోన్తో అన్ని రకాల అంశాలతో ఇవన్నీ కూడా సాధించుకుంటాము అన్ని రోజులు ఒకలా ఉండవు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మంచి రోజులు కూడా రాబోతాయి
మణిపూర్ ఘటనపై తమ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఘటన మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తమ కూడా వ్యతిరేకమే. అయితే దీని మీద మట్టికి చర్చ జరిగితే మేము ఆ ఘటనని తీవ్రంగా ఖండిస్తాం, ఈ చర్చలో పాల్గొని దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ రాజమండ్రి.